తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వాహన రాకపోకలకు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉద్రితో ఏపీ సరిహద్దులు మూసివేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వాహన రాకపోకలకు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉద్రితో ఏపీ అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేత. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఆంధ్ర రాష్ట్రంలోని ప్రవేశం లేదంటూ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మర్నాడు ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోకి ఎటువంటి వాహనాలు ప్రవేశం లేదని, అత్యవసర సేవలు ఉపయోగించుకునే వాహనాలు మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల మూసివేతతో రహదారులపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. కర్ఫ్యూతో ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 18 వరకు కొనసాగుతున్న కర్ఫ్యూ, విమాన రైల్వే ప్రయాణికులు టిక్కెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాల్లోకి అనుమతి, కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు వ్యవసాయ అనుబంధ రంగాలకు మినహాయింపు, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు వైద్యుల సిబ్బందికి మినహాయింపు, రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశం జారీ చేశారు. ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టేట్ బార్డర్లో కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సూచనలను అనుసరించి ఆల్ గూడ్స్ వెహికల్స్, ఎసెన్షియల్ కమాడిటీస్, ఎమర్జెన్సీ వెహికల్స్, తర్వాత ఈ ప్రధానమైన వాటినన్నిటి కూడా మనము పంపడం జరుగుతుంది. అలా కాకుండా లే ఎక్స్క్యూజ్ ఇందాక చూసారు, తాగి వచ్చి ఏదో తాగడానికి పోయో, ఇట్లా వాళ్ళను మనం అలౌ చేయట్లేదు. అదే ప్రజలకు గమనించాలా. సరైన ప్రూఫ్స్తో లేకుండా ఊరికేదో ఎమర్జెన్సీ అని చెప్పడం అది కరెక్ట్ కాదు. వాళ్ళు రికార్డు ఉంటే మనం ఖచ్చితంగా అలౌ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆల్రెడీ కోదాడ నుంచి కూడా విలేకరులు ఉన్నారంటారు కాబట్టి అక్కడ పబ్లిక్ను ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళు ఏదన్నా అంటే కూడా వాళ్ళ వర్క్స్ నైబరింగ్ విలేజెస్లో ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మార్నింగ్ 6 to 12 మధ్యలోనే అవి ముగించుకొని 12 తర్వాత ఇటువైపు రాకుండా ఉండాలని చెప్పి తెలంగాణ వైపు నుంచి వచ్చే పబ్లిక్ కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఏదో సొంతూరులోకి పోవాలనో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నంటే కూడా టైమింగ్ వాయిదా వేసుకోవడమా లేదా అనుమతించిన టైంలో రావడమా, ఈరోజు గారు రావాలని చెప్పి పబ్లిక్ను మీ ద్వారా కోరడం జరుగుతుంది. అన్నెసరీగా తెలుసుకుని కూడా వస్తారు అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా క్షమ కడుగుతాం. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ సార్ అయినటువంటి రవీంద్రనాథ్ బాబు సార్ మాకు చెప్పడం జరిగింది. అందరికీ కూడా తెలిసి ఉన్నది ఇంకా కర్ఫ్యూ గురించి మనం మీడియాలో ఇంకా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. అదేవిధంగా వస్తున్న కూడా తెలియాలి. ఒకటి 2 రోజుల పాటు అమ్ముకుములుగా చేయమన్నది, ఎవరైనా మరీ ఇబ్బందిగా ఉంటే మాత్రం ఒకటి 5 నిమిషాలు ఆపి వాళ్ళకి నచ్చ చెప్పి ఎందుకు పంపడం జరిగింది. మరీ అన్నెసరీగా వచ్చిన వాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు, ఈ కోదాడ దగ్గరికి ట్రావెల్ షెడ్యూల్ ట్రావెల్ చేసేవాళ్ళు, టూ వీలర్స్ మీద ఆటో మీద వీళ్ళందరినీ వెనక పంపించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇబ్బందిగా ఉండి ఏమైనా సర్టిఫికేట్స్ అయ్యి ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ముందుగా పంపిస్తున్నాం. ఈరోజు రేపు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సిబ్బంది అందరికీ కూడా కోవిడ్ ప్రకాశం పాటించి చేస్తున్నాం. ఒక 10 మినిట్స్లో తహసీల్దార్ గారికి, స్థానిక తహసీల్దార్ గారు కూడా మాట్లాడి ఏఎన్ఎంస్ వచ్చి మనకి సేఫ్ కోవిడ్ ప్రకాశంతో చెక్కింగ్ కూడా జరిగింది. పీపీటీ కిట్లు కూడా అందరికీ కూడా ఇచ్చింది. మొదటి రోజుగా మొదటి 1 అవర్గా ఈ విధంగా ఉంది. ముందు ముందుకి నేను పంపించాను. నమ్మకానికి మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.